Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ విషయంలో సోనియా గాంధీ చేసిన అతి పెద్ద తప్పు ఇదే. జగన్ సోనియా గాంధీ మధ్య జరిగిన వివాదం ఏంటి అన్నది చూచాయిగా బయట జనాలకు తెలుసు. దానికంటే ముందు నిజాలో అబద్ధాలో కానీ నాటి పత్రికలు పెద్దగా అచ్చేశాయి. వాటిని కూడా జనం నమ్మారు. ఇక మరోవైపు చూసుకుంటే వైఎస్ఆర్కి సొంత కాంగ్రెస్ పార్టీలోనే శత్రువులు ఎక్కువ ఉన్నారు. వారు ఆయన చనిపోగానే ఒక్కసారిగా జూలు విదిలించారు. తమ కోపం ప్రతాపం అంతా జగన్ మీద చూపించారు. దాంతో సోనియాకు జగన్ మధ్య పెద్ద అగాధమే ఏర్పడిందని, దాని మీద జగన్ ఏం చెప్పినా హస్తం పార్టీ అధినేత్రి అసలు వినిపించుకోలేదని అన్నమాట కూడా ఉంది. దీని మీద ఇప్పటికీ చర్చ ఉండనే ఉంది. జగన్ని సోనియా ఎందుకు దూరం చేసుకున్నారు? అసలు జగన్ ఆమెను ఏ రకమైన అలవికాని కోరికలు కోరారు? ఆయన ముఖ్యమంత్రి సీటుపై పట్టుబట్టారా అన్నది కూడా ఒక చర్చ. ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే కాంగ్రెస్ను వీడారని చెబుతారు. కానీ ఆనాడు సోనియాతో జగన్ మాట్లాడినప్పుడు కనీసంగా కూడా సీఎం సీటు ప్రస్తావన రాలేదని అంటారు. నాడు జరిగిన విషయాలను జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవి ఆసక్తికరమైన సమాచారాన్ని బయటకు తెచ్చాయి. తాను తన తండ్రి వైఎస్ఆర్ మాదిరిగానే పార్టీ కోసమే పనిచేస్తానని జగన్ ఆనాడు సోనియాకు చెప్పారట. తనకు అవకాశం ఇస్తే ఉమ్మడి ఏపీ అంతా పాదయాత్ర చేసి 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ని మళ్లీ అధికారంలోకి తెస్తానని చెప్పారట. అంతేకాదు 41 ఎంపీ సీట్లను కూడా కాంగ్రెస్కి గెలిపించి ఇస్తామని కూడా జగన్ అన్నారట. ఇక తాను ఎంత చేసిన తర్వాతనే 2014 ఎన్నికల తర్వాత సీఎం సీటు కోరుకుంటానని కూడా జగన్ కాంగ్రెస్ అధినేత్రితో విన్నవించుకున్నారట. మరి సోనియా మాత్రం జగన్ విన్నపాలను ఏమాత్రం పట్టించుకోలేదని, ఆయనకు అసలు ఏ అవకాశం ఇవ్వలేదని విజయమ్మ మాటల ద్వారా అర్థమవుతోంది. దాంతోనే కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు రావాల్సి వచ్చిందని అంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు మళ్లీ ప్రస్తావనకు వస్తున్నాయంటే దానికి కారణం ఓవైపు ఏపీలో జగన్ రాజకీయ వైభవం ఘనంగా వెలిగిపోతుండడం, అదే సమయంలో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ స్థాయిలో కునారెళ్లడం, ఇక కాంగ్రెస్లో వరుసపెట్టి యువనేతలు పార్టీకి గుడ్ బై కొట్టడం. ఈ నేపథ్యంలో 10 ఏళ్ల క్రితం జగన్ పార్టీని వదిలి వెళ్ళిపోవడాన్ని అంతా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. నాడు జగన్దే తప్పు అన్నవారంతా ఇప్పుడు సోనియా వైపే వేలెత్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి తన పోకడలు అహంకారపూరితమైన వైఖరితోనే పార్టీని నాశనం చేసుకుంటున్నారని ఢిల్లీ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ లాంటి వారు నాడే కాంగ్రెస్లో ఉంటే ఉమ్మడి ఏపీ విభజన లేకుండానే కాంగ్రెస్ మళ్లీ గెలిచే అవకాశాలు ఉండేవని, దేశంలో బీజేపీ వేవ్ నాడు ఉన్నా కాంగ్రెస్కి ఎంతో కొంత పుంజుకునే ఛాన్స్ కూడా ఉండేదన్న భావన ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. మొత్తానికి జగన్ విషయంలో కాంగ్రెస్ అతిపెద్ద తప్పు చేసిందన్న మాట ఇప్పుడంతా అంటున్నారు.